ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. నల్లని వాణి, మేలి చిరునవ్వుల వాణి, సురారి గొంతుకల్ గిల్లెడు వాణి, కాంతురుడికించు కనుంగవ వాణి, చుట్టికించల్లని వాణి గంటి, విలసన్ నవరత్న కిరీట సుప్రభా వెల్లిత మౌళి వాణి, ప్రభవిష్ణు విలాసుని దేవదేవుని. ప్రభవిష్ణుడు, మహావిష్ణుడు, శ్రీనివాసుడు, చిద్విలాసుడు, ఆ దేవదేవుడు ఈ కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తిగా మనం సంకీర్తనం చేస్తున్నాము. ఈ దేవదేవుడే శ్రీరామావతారం తరువాత శేషుని యొక్క అంశావతారంగా మనం కీర్తించే అవతారం బలరామావతారం. దేశికుల వారు ఈ బలరామావతార వైభవాన్ని మనోజ్ఞంగా కీర్తించారు. పక్కత్ కౌరవ పట్టణ ప్రభృతయ ప్రాస్త ప్రళంబాదయస్తాలంకస్య తథావిధావిహృతయ స్తన్వంతి భద్రాణిన క్షీరం శర్కరయేవ యాభిర్ అభృతగ్భూత ప్రభూతైర్గుణైరా కౌమారకమ స్వతంత జగతే కృష్ణస్యతా కేళయ. కృష్ణావతారంతో కూడా కలిసి ఉన్నటువంటి అవతారం ఇది. తిరుమలపై మనము వరాహమూర్తిని చూస్తున్నాము, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాము. రెండూ స్వామివారి యొక్క అవతారాలే. అలాగే ద్వాపర యుగాంతంలో భక్తులు బలరాముణ్ణి చూచారు, కృష్ణుని చూచారు. ఆ ఈ బలరామావతార వైభవం ఏమిటంటే, ఆయన హలాయుధుడు, ఆదిశేషుని యొక్క అవతారంగా భగవన్మూర్తిగా ఆవిర్భవించాడు. కృష్ణావతార వైభవానికి కూడా మూలకారకుడైనాడు. దేవకీదేవి కడుపులో తేజరిళ్ళు దీప్తగర్భంబు మెల్లల తిగిచి రోహిణి గర్భంలోకి ప్రవేశించినటువంటి వాడు. అటువంటి వాడు రౌద్రమూర్తి, హలాయుధుడు. హలము అంటే మడక, భూమిని దున్నుతూ ఉంటాం కదా, అంటే కృషీవరుడు. ఈ సమాజానికి రక్షకుడు కృషీవరుడు, వ్యవసాయము. ఈ వ్యవసాయానికి ప్రతీకాత్మకమైనటువంటి అవతారం ఈ బలరామ అవతారం. రైతే రాజు అంటున్నారు. ఇప్పుడు రైతులకు ఎన్నో సౌకర్యాలు కలిగించాలంటున్నారు. ఈ విధంగా పరిపాలన చేసిన వాడు బలరామదేవుడు. ద్వాపర యుగంలో ఆయన హలాయుధుడై, ఎంత హలాయుధుడై విజృంభిస్తాడు అంటే, ఒక్కసారి దుర్యోధనుడు ఆయన అంతఃపురంలో ఈ బలరాముని కుమారుని బంధించే ప్రయత్నం చేస్తాడు. అలా బంధించినప్పుడు దుర్యోధనుడిపై ఆగ్రహించాడు బలరాముడు. ఆగ్రహించి హస్తినాపురాన్ని యమునాదిలో కలిపేస్తానని ఆ హలాయుధం పట్టుకున్నాడట. పక్కత్ కౌరవ పట్టణ ప్రహృదయ ప్రాస్త ప్రళంబాదయ, తన హలాయుధంతో, తన నాగలితో హస్తినాపురాన్ని అలా కదిలించే ప్రయత్నం చేశాడు. ఒక చిన్న కదలిక కలిగింది, అంతఃపురం కదిలిపోతూ ఉంది. దుర్యోధనుడు భయపడిపోయాడు, శరణాగతుడైపోయాడు. గురుదేవా, మన్నించండి, మీ ఆజ్ఞ మీరను, మీరేం చెప్తే అదే చేస్తానని దుర్యోధనుడు గడగడా వణికిపోయి బలరాముడిని ఆశ్రయించాడు. అలా దుర్యోధనుడు కృష్ణుడిని ఆశ్రయించకపోయినా బలరాముడిని ఆశ్రయించాడు. ప్రళంబాది రాక్షసుని సంహరించాడు ఈ బలరామదేవుడు. సంహరించడము కృష్ణావతారంతో కూడా కృష్ణుని బాల్య క్రీడలలో తాను కూడా భాగస్వామి అయినాడు. కృష్ణ అవతార లీలలు, ఈ బలరామదేవుని లీలలు ఎలా కలిసిపోయాయంటే, క్షీరం శర్కరయేవా, పాలు పంచదార కలిసిపోతే మాధుర్యం వస్తుంది. కేవలం పాలకే మాధుర్యం లేదు, పంచదార కూడా పాలు లేకపోతే అది ఒక శోభ ఉండదు. కాబట్టి క్షీరం శర్కరయేవ యాభిర్ అహృదగ్భూతో ప్రభూతైర్గుణైరా కౌమారకమస్వదంత జగతే కృష్ణస్యత కేళయ. ఏదైనా మనం రుచికరమైనటువంటి పదార్థాలంటే ఆనందిస్తారు జీవులు. వారి వారి జిహ్వాగ్రాలకు రుచికర పదార్థాలంటే ఆనందము. ఆ ఆనందమే ఈ బలరామదేవుడు, ఆ బలరామదేవుని యొక్క క్రీడలు. భాగవతులైన వాళ్ళంతా కూడా ఆహ్లాదకరంగా స్మరించే అవతారము ఇటువంటి ఈ బలరామ అవతారము, బలదేవుని యొక్క అవతారము, శంకర్షణుడుగా కీర్తింపబడినటువంటి అవతారము. ఆ కృష్ణావతార లీలా వైభవానికి కూడా దోహదం చేసినటువంటి ఈ అవతారము. ఈ అవతారాన్ని స్మరించడం వల్ల గుళికుడు
అనే గ్రహదోషం పోతుందని పెద్దలు చెప్పారు. గుళికుడు అంటే నవగ్రహాల పేర్లు మనం విన్నాం కానీ ఈ గుళికుడు పేరు ఎక్కడ వినే అవకాశం ఉండదు. ఈ గుళికుడు అంటే ఎవరంటే వీడు మనకు గోచారం చాలా బాగుంటుంది, గ్రహస్థితి చాలా బాగుందంటారు, కానీ లోకంలో జరగదు, ఏమి కష్టాలే ఉంటాయి. మరి కొంతమందికి చాలా గ్రహస్థితి బాగుండదు కానీ వాళ్ళకి బాగా జరుగుతూ ఉంటుంది. దీనికి ఏం కారణము? ఆదిదైవికము, ఆదిభౌతికము, ఇటువంటి కారణాలన్నీ ఉన్నాయి. ఈ కారణాలన్నీ శాసింపగలిగినటువంటి శక్తి ఈ అవతారానికి ఉన్నది అని దేశకుల వారు పేర్కొన్నారు. కాబట్టి బలరామ అవతారాన్ని కూడా మనం ఎప్పుడూ అనుసంధానం చేసుకోవాలి. ఈ శ్లోకంతో సంకీర్తన పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. కృష్ణోనంతోచ్యుతశ్చక్రి వైకుంఠోథ జనార్దన ఉపేంద్రో యజ్ఞపురుష వాసుదేవస్తథాహరి గోవింద పుండరీకాక్ష మాసనామాన్యనుక్రమాత్ అని అతి పవిత్రమైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి కాలంలో ఈ 12 మాసాలలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామంతో శ్రీహరి ఉపాసనం చేయడం అనేటువంటిది సమస్త లోకాలలో ఉండేటువంటి ఒక వ్యవహారం. కనుక సంప్రదాయ వర్తనమైనటువంటి మనందరికీ కూడా అది గ్రాహ్యమైనటువంటి విషయం. క్రమంగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతోటి కృష్ణ అచ్యుత చక్రీ వైకుంఠ జనార్దన ఉపేంద్ర యజ్ఞపురుష వాసుదేవ అని పూర్వ మాసాలలో కొలుస్తూ ఈ పుష్యమాసానికి వచ్చేసరికి ఆ శ్రీ మహావిష్ణువుని మనం హరిగా కీర్తించుకునేటువంటి సమయం అన్నమాట. కనుక ఈ విధంగా హరిగా కీర్తించుకునేటువంటి సమయంలో మనకు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ హరిని స్తుతి చేసుకోవాలి. ఆ హరి యొక్క స్తుతిని ఎందుకు చేసుకోవాలి అంటే హరతి పాపాని ఇదం నామ ఇది హరిహి ఇది, కేవలం హరి అనేటువంటి నామాన్ని స్మరించుకుంటే చాలు సర్వ విధములైనటువంటి కిల్బిషాలు కూడా భక్తి శ్రద్ధలతోటి స్వామిని సేవించినటువంటి వారందరి యొక్క కిల్బిషాలు కూడా అవి తొలగిపోతాయి అనేటువంటిది వ్యవహారం. కనుక దివ్యమైనటువంటి ఈ నామావళి ఏదైతే ఉన్నదో నామావళిలో ఈ హరిశబ్దంతో శ్రీ మహావిష్ణువుని కీర్తించుకోదగినటువంటి సందర్భం మనకు ఈ పుష్యమాసం. పుష్యమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 17వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువులో పుష్యమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి కృత్తికా నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. ఎలాగైతే భోగి తర్వాత సంక్రాంతి, సంక్రాంతి తర్వాత కనుమ అనేటువంటివి క్రమంలో వచ్చేటువంటి చక్కటి పండుగలు, అదేవిధంగా ఈ రోజున ముక్కనుమ అని వ్యవహరిస్తూ ఉంటారు ఆంధ్రదేశంలో. ఈ ముక్కనుమ నాడు కూడా పశువులను పూజించేటువంటి అలవాటు ఆంధ్రదేశంలో సర్వత్రా ఉన్నదన్నమాట. ఈ నాలుగు కలిపి ఒక మహత్తరమైనటువంటి పర్వదిన చతుష్టయం అన్నమాట ఈ ఆంధ్ర భూమిలో. కనుక ఇంత చక్కటి పవిత్రమైనటువంటి ఈ ముక్కనుమ పండుగ అనేటువంటిది ఈరోజు ఒక ప్రశస్తమైనటువంటి పర్వదినం. దీనితో పాటుగా ఏకాదశి తిథి, కనుక ఏకాదశి తిథిని పురస్కరించుకుని చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క సమర్చనం చేసుకుంటూ ఉపవాస దీక్షను వహిస్తూ ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటారో, కీర్తిస్తారో, ఉపాసిస్తారో వారికి ఈ పుష్య ఏకాదశి అనేటువంటిది సంతానం లేనటువంటి వారికి చక్కటి సత్సంతానాన్ని కలుగజేస్తుంది. సంతానం ఉన్నటువంటి వారికి వారి యొక్క సంతానానికి చక్కటి శ్రేయస్సుని కలుగజేసి ఎంతో వృద్ధిని కలుగజేస్తుంది. కనుక ఇంత పవిత్రమైనటువంటి ఏకాదశి పర్వదనం ఇది. అలాగే నక్షత్రం కృత్తికా నక్షత్రం, అది కార్తికేయ స్వామి అయినటువంటి కుమారస్వామి వారికి బాగా ఇష్టమైనటువంటి నక్షత్రం ఇది. కనుక కృత్తికా నక్షత్ర అధిదేవతమైనటువంటి ఆ కుమారస్వామిని అర్చించుకోవచ్చు. అలాగే గురువారం కనుక బృహస్పతి సంబంధమైనటువంటి స్తోత్రాలని, అష్టోత్తర శతనామావళిని, కవచాలను వీటన్నిటిని పఠించుకోవచ్చు. మరొక విశేషం ఇంకా స్థానికంగా కనుక చూసినట్లయితే గోవిందరాజస్వామి వారి యొక్క సన్నిధిలో ఈ రోజున రాపత్తు తొడక్కం అనేటువంటిది నిర్వహింపబడుతుంది. అదేవిధంగా వేదపారాయణ తొడక్కం అనేటువంటి దాన్ని కూడా
నిర్వహిస్తారు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.